Jackal. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జయహోకు స్వాగతం. మన దేశ సస్యశ్యామల దేశం, కానీ కొన్ని రాష్ట్రాలలో తరచూ క్షామం, కరువు కాటకాలు, తీర ప్రాంతాలలో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు ఫలితంగా రైతాంగం దెబ్బతింటుంది. ఒడిశాలో వరి విత్తన పరిశోధన శాస్త్రవేత్త ఒకరు వైపరీత్యాలను తట్టుకుని నిలిచే వరి విత్తనాలను ఆవిష్కరించారు. సుందర భారతావనికి సిగపువ్వు ఢిల్లీ మహానగరం, కానీ అనేక గల్లీలలో పౌరుల కాలకృత్యాలకు ఏర్పాట్లే లేవు. ఈ అవసరాలు తీర్చేందుకు ప్లాస్టిక్ టాయిలెట్లు రూపొందిస్తున్నారు ఓ యువకుడు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జయహో. కరువు కాటకాలొస్తే అన్నదాతలు తల్లడిల్లుతారు, వరదలు వెల్లువెత్తితే వణికిపోతారు, పంట నష్టాలతో పెట్టుబడులు రాక దిగులు చెందుతారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సహభాగి సహా 20 రకాల కొత్త వరి విత్తనాలను సృష్టించారు ఒడిశా శాస్త్రవేత్త స్వాతి. మై ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, నేను పరిశోధన ఆరంభించిన తొలి సంవత్సరాలలో విధాన నిర్ణేతలు, గొప్ప శాస్త్రవేత్తలు, డాక్టర్ స్వామినాథన్ లాంటి ప్రముఖులతో, వృత్తి నిపుణులతో పనిచేసే అవకాశం వచ్చింది. నిజానికి గ్రామీణ కుటుంబాల మహిళలది వ్యవసాయంలో కీలక పాత్రే. అయినా వారికి గుర్తింపు లేదు, యాజమాన్య హక్కులు లేవు, వనరుల లభ్యత నేటికి పరిమితంగానే ఉంది. దేర్ ఓనర్షిప్ అండ్ యాక్సెస్ టు క్రిటికల్ రిసోర్సెస్ ఆర్ ఇన్పుట్స్ రిమైన్ స్టిల్ లిమిటెడ్. ఆమె సాధించిన విజయాల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. Have been engaged with the dissemination arts. నేను రైతాంగం కోసం సహభాగిదన్ విత్తనాల వ్యాప్తిలో నిమగ్నమయ్యాను. ఎలాంటి వాతావరణ ప్రతికూలతనైనా తట్టుకునే ఈ వడ్లకు ఆదరణ బాగుంది. మన దేశంలో విత్తనోత్పత్తిదారుల సహకారంతో వీటిని రూపొందించాం. కరువులు వరదలతో పంట నష్టపోతున్న చిన్నకారు రైతులకు ఈ విత్తనాలెంతో మేలు చేస్తాయి. సిచ్యుయేషన్స్ లైక్ ఫ్లడింగ్, డ్రాట్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ బోత్ అకరెన్సెస్ హ్యాపెన్ ఇన్ దేర్ ఫీల్డ్. వాతావరణ మార్పు అనేక రూప. ద ఇయర్ 2023 వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. 2023 సంవత్సరం నాకు చాలా ప్రత్యేకం, ఎందుకంటే అమెరికాలోని అయోవాలో ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నుంచి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ పురస్కారం అందుకున్నాను. వ్యవసాయ రంగంలో గొప్ప శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యులైన నోబెల్ బహుమతి గ్రహీత బోర్లాగ్ పేరిట ఏర్పాటైన ఈ అవార్డును 40 ఏళ్ల వయసులోపు వ్యవసాయ ఆహార భద్రత శాస్త్రవేత్తలకు ప్రకటిస్తారు. One of the greatest scientists in agriculture sector and Nobel laureate has given to the world. I used to all the young researchers in the agriculture space is that like you know ఈ రంగంలో యువ పరిశోధకులకు నేనిచ్చే సలహా ఒకటి, మన పరిశోధనా ఫలాలు చిట్ట చివర ఉన్న రైతుకు చేరాలి. సైన్స్తో నవ్యావిష్కరణలు, సాంకేతికత ఫలాలు చివరి వినియోగదారుకు ఎలా చేరాయి, వారిని ఎలా ప్రభావితం చేశాయన్నది మీరు గ్రహించాలి. తుది వినియోగదారు స్థాయిలో సర్దుబాటు చేయగలరు. రైతులకు, వాటాదారులకు ఏమవసరమో మీకు తెలుస్తుంది. నీరు తమ హుందాతనం కాపాడుకునే వీలు ఉండదు. ఎక్కడైనా ఇదే దుస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి దురావస్థ మరీ ఎక్కువ. ఈ దుస్థితిని చక్కదిద్దాలనుకున్నారు హస్తిన యువకుడు అగర్వాల్. ప్లాస్టిక్ సీసాలతో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. స్నేహ బృందంతో కలిసి పౌరుల హుందాతనం కాపాడేందుకు పనిచేస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు తోడ్పడుతున్నారు. దేశానికి సిగపువ్వుల ఢిల్లీ నగరం. పౌర సదుపాయాలు కొన్ని చోట్ల అంతంత మాత్రం. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక బహిరంగ మూత్ర విసర్జన సర్వసాధారణం. హస్తినలోని సరోజినీ నగర్ యువకుడు, సేవా దృక్పథం కలిగిన అశ్విని అగర్వాల్ పర్యావరణ హిత పరిష్కారంతో ముందుకొచ్చారు. తను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లో డిగ్రీ చేశారు. ఇక్కడే తన సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకున్నారు. నేను బేసిక్ షీట్ అనే సంస్థను నిర్వహిస్తున్నాను. అది ప్లాస్టిక్ వ్యర్థాలతో పునర్వినియోగ వస్తువులను తయారు చేస్తోంది. వీధుల్లో వేర్వేరు అవసరాలు తీర్చే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. మూత్ర విసర్జనకు నేను తొలిసారి తయారు చేసిన ప్లాస్టిక్ టాయిలెట్ ను ఢిల్లీ ఎయిమ్స్ బయట ఉంచాం. అది నా భవిష్యత్తు సేవా కార్యక్రమాలకు ప్రేరణనిచ్చింది. విచారించాల్సింది ఏమిటంటే, ఇప్పటికీ బయటనే మూత్ర విసర్జన చేయడం కంటపడుతోంది. అశ్విని అగర్వాల్ తన మిత్రులు అదితి, ఆశు, యువ, సహజతో కలిసి మూత్ర విసర్జన విభాగాలు, టాయిలెట్ల ఏర్పాటును చూస్తున్నారు. ఇలా
సురక్షితమైన పరిశుభ్ర వాతావరణం నెలకొనేందుకు కృషి చేస్తున్నారు. మిత్రులతో 2014లో అశ్విని ఢిల్లీ ద్వారకాలో బేసిక్ షీట్ పీపీ టాయిలెట్ నెలకొల్పారు. తద్వారా బహిరంగ మూత్ర విసర్జన సమస్యకు ఓ పరిష్కారం చూపారు. ప్రజల అవగాహనకు, ఆచరణయోగ్య పరిష్కారాలకు బాట వేశారు. అశ్విని అగర్వాల్ ప్లాస్టిక్ వ్యర్థాలతో పీపీ టాయిలెట్ నమూనాను రూపొందించారు. పర్యావరణ అనుకూలత, ఆర్థిక స్తోమతపై దృష్టి సారించారు. అప్నే ఆప్ మే ఏక్ బడీ ప్రాబ్లమ్ హై లేకిన్ మన్నే ఉస్కో దో పార్ట్ మే డివైడ్ కర్ దియా. చూస్తే దేనికదే పెద్ద సమస్య, అందుకే రెండుగా విభజించాను. ఒకటి బహిరంగ మూత్ర విసర్జన, రెండు బహిరంగ మల విసర్జన. నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన సమస్యే. మీరు ఏ బజారుకెళ్లినా సిగరెట్ల కొట్టు కనబడుతుంది, కానీ టాయిలెట్ ఉండదు. ఈ సదుపాయ కల్పనకు కృషి సాగిస్తున్నాను. మీరు ఏ నగరానికైనా వెళ్ళండి, ఇలా బయట కాలకృత్యాలు తీర్చుకునే వారు కనబడతారు. దుర్వాసన భరించడం దుర్భరంగా ఉంటుంది, అందుకే ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఒక్కో పీపీ టాయిలెట్ ను 9,000 ప్లాస్టిక్ సీసాలతో చేశారు. వాసన రాకుండా లేదా శుభ్రపరిచేందుకు మున్సిపల్ నీటి కనెక్షన్ లేదా మురుగునీటి కనెక్షన్ అవసరం లేదు. ఒక్కో మరుగుదొడ్డి తయారీకి 12,000 రూపాయలు ఖర్చవుతుంది. అక్కడికక్కడే 2 గంటల్లో అమర్చొచ్చు. నా పెద్దబ్బాయికి అసలే ఆరోగ్యం బాగాలేదు. వాడొక్కడే నాకు అండ, అందుకే వాడు ఎక్కడికైనా వెళితే నాకు ఇబ్బంది. నేనేమో ఫ్యాక్టరీలో రోజంతా చాకరీ చేస్తే వచ్చేది 50 నుంచి 100 రూపాయలే. మీ అబ్బాయిని ఈ టాయిలెట్ ప్రాజెక్టు పనులకు పంపిస్తున్నారు, ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా, కాస్త ఆలోచన చేయండి అంటుంటారు తోటి వాళ్ళు. నేనేం చేయగలను, వాడు నా మాట వినడు అని జవాబిస్తాను. తను చేసే పని మంచిదే కాదనను, కానీ తన జీవనోపాధి చూసుకోవాలి కదా. అన్నట్లు వీధుల్లో నెలకొల్పే మూత్రశాలకు పెద్దగా నీరక్కర్లేదు. లేకపోయినా ఏమీ కాదు, దుర్వాసన రాదు, యూనిట్ ని త్వరగా అమర్చొచ్చు. పారిశుధ్యం మెరుగుపడాలన్న తన అభిలాష ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణ హిత మరుగుదొడ్ల ఏర్పాటుకు దారితీసింది. బేసిక్ షిట్ వ్యర్థాల నిర్వహణ వస్తువులను ఢిల్లీ రాజధాని ప్రాంతంలో అమర్చుతుంది. సామాజిక మార్పు కోసం ముందుకొచ్చే వారికి సహకారం అందిస్తోంది. నా దగ్గర ఆర్కిటెక్టులు, చిత్ర దర్శకులు, ఇతర రంగాల వారితో కలిసి ఓ ముఖ్య బృందం ఉంది. చేసే పని మీద విశ్వాసం ఉంది, అందుకే ఓ మంచి బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ సమస్య పరిష్కార ధ్యేయమే మమ్మల్ని కలిపింది, అందుకే కొంత సమయం పట్టింది. తొలుత కొందరు ఏదో ఆర్థిక ప్రయోజనాలు ఆశించి నాతో జట్టు కట్టాలని అనుకున్నారు. డబ్బు ముఖ్యమేనని తెలుసు, కానీ పారిశుద్ధ్యం కూడా ఎంతో ముఖ్యం. అందువల్ల వారితో భాగస్వామ్యం కుదరలేదు, కానీ ఈ అనుభవం పాఠాలు నేర్పింది. జట్టును ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది. పారిశుద్ధ్య సమస్య పరిష్కారం, పరిశుభ్ర వాతావరణం, మెరుగైన జీవితం కోసం బేసిక్ షిట్ ఆచరించే విధానం ఒక ప్రత్యేక కార్యక్రమం. వాటాదారుల సహకారం, ఇంటర్న్షిప్లు, యాప్ ద్వారా సమాచార సేకరణ యత్నాలు ఉంటాయి. అశ్విని దేశవ్యాప్తంగా మూత్రశాలల ఏర్పాటుకు అనేక నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. వీటిలో దాదాపు 30 లేదా 40 యూనిట్లు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం రైతుల నిరసన వేళ ఢిల్లీలో బేసిక్ షిట్ సంస్థ పోర్టబుల్ టాయిలెట్ల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించింది. ఇప్పుడు మేము తయారు చేస్తున్న మరుగుదొడ్డి పూర్తి పొడిగా ఉండేది. శుభ్రపరిచేందుకు నొక్కితే నీరు రాదు, చెక్క పొడితో శుభ్రపరుస్తాం. ఇప్పుడు 2వ దశలో మరో తరహా టాయిలెట్ రూపొందిస్తున్నాం. హైవేలు, రోడ్లపై ప్రతి 400 మీటర్లకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయవచ్చు. ఆ రకంగా ప్రజలు ఉపశమనం పొందుతారని భావిస్తున్నాను. పుస్తక పరిజ్ఞానానికి ఆచరణ రూపం ఇచ్చారు. అతడి ప్రయాణం వినూత్న పరిష్కారాలతో జీవితాలను మెరుగుపరిచేందుకు మార్గదర్శనం. ఆ నిబద్ధత అనేక కొత్త విషయాల ఆవిష్కరణలకు కారణమైంది. ఈ దిశగా స్థిరమైన భవితకు దారి చూపుతోంది. వైపరీత్యాలను తట్టుకుని నిలిచి ఆదాయం రెట్టింపు చేసే వరి విత్తనాలను రూపొందించారు కర్షక బాంధవి స్వాతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్లాస్టిక్ టాయిలెట్లతో పౌర సదుపాయాల మెరుగుకు పాటుపడుతున్నారు అగర్వాల్.
మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.